రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10th పరీక్షల కోసం 2652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు పరీక్ష జరగనుంది. సుమారు 494620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 10th పరీక్షల కోసం 2652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనుంది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం 5 నిమిషాల అదనపు సమయం కేటాయించనున్నారు. 9:35 గేట్లు మూసివేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11456 పాఠశాలలకు చెందిన 494620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 76.5% మంది ఇంగ్లీష్ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ఆందోళన చెందకుండా ఉంటే పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంటారని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తగు సదుపాయాలు కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రూట్, రాయితీ, ఇతర బస్పాసులు కలిగి ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేయించుకోలేని 10వ తరగతి విద్యార్థులకే బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. పాసులుండి ఇతర రూట్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాసేవారికి కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.